నా పేరు రాజశేఖర్ బసవరాజు, నేను వాషింగ్టన్ డిసి నుంచి. సో అలాగే ఈరోజు మనతో మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పాలిటీ బ్యూరో మెంబర్, అలాగే ఎన్టీఆర్ తోటి సమకాలికులైనటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే. సో ఈరోజు అక్కడ వర్జీనియా రావడం జరిగింది. అట్లాగే చూసుకుంటే కనుక గత కొన్ని రోజులు పట్టేసి కూడా అమెరికా మొత్తం ఎన్ఆర్ఎస్ తోటి ఇంటరాక్ట్ అవుతూ ఇలా మహానాడు సభలు కానివ్వండి, అలాగే ఎన్టీ రామారావు గారి 100వ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటూ ఎంతో మోటివేట్ చేస్తూ కాలిఫోర్నియా అట్లాగే ఇక మేరీల్యాండ్, వర్జీనియా, బోస్టన్ ఇట్లా పలు ప్రదేశాల్లో స్టేట్లో తిరుగుతూ ఎంతో అంటే వాళ్ళు అసలు ఎన్ఆర్ఎస్ దగ్గర నుంచి అంటే కనుక ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అట్లాగే ఏంటంటే కనుక రాబోయే కాలంలో టీడీపీ ఎలా ఉండాలి, అట్లాంటి అన్ని విషయాలన్నీ కూడా ఏంటనుక వీళ్ళు మోటివేట్ చేస్తూ ఇట్లా చెప్తూ జరుగుతున్నారు. సో సార్ నమస్కారం సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు వర్జీనియా వచ్చారు, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి ఈరోజు. సో అట్లాగే మీరు చూసుకుంటే కనుక ఎన్టీఆర్తో పాటు సమకాలికులు, ఎందుకంటే టీడీపీలు ఎంతో సీనియర్ నాయకులు, 6 సార్లు ఎక్కడ ఓటమంటూ లేకుండా ఏంటనుక మీరు గెలిచిన వాళ్ళు మీరు. సో ఎంతో వైసీపీ స్వీప్ అవుట్లో ఉన్నా కానీ మొత్తం మన లాస్ట్ ఎలక్షన్స్లో కూడా మీరు ప్రజాభిమాన్యంతో మీరు మళ్ళా ఎమ్మెల్యేగా గెలిచేసేసి. సో ఇప్పుడు మీరు అమెరికా పర్యటనలో మీరు ఎంతోమందిని ఇంటరాక్ట్ అయ్యారు ఎన్ఆర్ఎస్ని, వాటి గురించి చెప్పండి. ముందుగా మీకు నా ధన్యవాదాలు, మీరు అభిమానంగా చెప్పారు. నేను 9 సార్లు పోటీ చేశాను కానీ 6 సార్లే గెలిచాను మొత్తం మీద. ఒకటి తెలుగుదేశం పార్టీ తరఫున రామారావు గారి శత జయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వర్తిస్తున్న ఎన్ఆర్ఐ సోదరులందరినీ కలవటం, వారిలో చైతన్యం నింపడమే జయంగా నేను రావడం జరిగింది. అలాగే పార్టీ తరఫున మహానాడు కార్యక్రమం, ఇక్కడ ఎంతోమంది వేలాది మంది లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారు, కులానికి మతానికి అన్నిటికీ అతీతంగా అభిమానులు ఉన్నారు. చదువుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళందరినీ కూడా కలుసుకోవటం, అలాగే రేపు రాబోయే రోజుల్లో మాతృభూమిని మర్చిపోకుండా అక్కడ జరుగుతున్న పరిణామాలను కూడా ఒకసారి విశ్లేషించుకుంటూ ఏమి జరగాలి, జరుగుతున్న నష్టం ఏమిటి అనేది ఒకసారి తెలియజెప్పే లక్ష్యంలో నేను వచ్చాను. ఆ విధంగానే కార్యాచరణ ముందుకు సాగుతున్నాం. అనేక మంది మిత్రులు కలిశారు. మొదట బోస్టన్లో మహానాడు కార్యక్రమం నడిచింది. అనూహ్యమైన స్పందన బహుశా ఎప్పుడు కూడా జరగిన విధంగా అమెరికాలో భారీ ఎత్తున సోదరిమణులు సోదరులు కలిసి వచ్చి ఆ కార్యాచరణ చేశారు, విజయవంతమైంది. అలాగే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. నేను గత ఈ వారం రోజులుగా అనేక సభలతో జూమ్ కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడుతాం. యూరోప్లో దాదాపు 10 దేశాలతోటి ఉన్న అనుబంధాలతో వాళ్ళతో మాట్లాడడం, నిన్న కెనడాతో కూడా మాట్లాడడం, ఇక్కడ కూడా ఒకటే ర్యాలీలో సమావేశానికి ఫ్లైట్ క్యాన్సిల్ అవడంలో మేము వెళ్ళలేకపోయాం కానీ అక్కడ కూడా ఘనంగా జరిగింది. ఏంటంటే రామారావు గారి ధర్మం ఈ తరానికి, ఈ 40 సంవత్సరాల్లో ఉన్న తరానికి తెలుసా తెలియదు అనేది ఒకటి అన్నకి ఎక్స్ప్లెయిన్ చేయటం. రామారావు గారి యజం ఏంటి, రామారావు గారి ఆశయాలు ఏమిటి, ఎందుకు తెలుగుదేశం పార్టీ వచ్చిందని తెలియజెప్పడం ఒక లక్ష్యం కొత్త తరానికి. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు, ఎందుకంటే ఇక్కడ తెలుగు వాళ్ళంతా 2 రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, అనేక కులాల వాళ్ళు ఉన్నారు, అందరినీ సమన్వయం చేయటం. ఇప్పుడు తానా ఉంది, ఆటా ఉంది, నాటా ఉంది, బాటా ఉంది, అట్లాగా రకరకాలుగా ఉన్నాయి. వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ ముందు సమిష్టిగా కార్యక్రమాలు చేయమని వాళ్ళు కోరటం ఒకటి. మాతృభూమికి ఎలా చేస్తారు, కొంతమంది చేస్తున్నారు, జన్మభూమి లక్ష్యంగా అనేక గ్రామాల్లో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అనేక మంది. జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నవరత్నాలను పెట్టేసి 90% నవరత్నాలు ఇచ్చిన మాటలు ఇది చేసాం అని చెప్పారు. కరెక్ట్గా చూసుకుంటే కనుక ఇది అంటే ఈ వారంలో ఈ రోజుతోటి 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న గవర్నమెంట్ ఏది ఇప్పుడు కరెంటు రూలింగ్, నవరత్నాల్లో చేశారని చెప్పారు. సో దాని గురించి మీ కామెంట్ ఏంటి? నవరత్నాలు అంటే వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, వెల్ఫేర్ స్కీమ్స్, అట్లాగే ఇంకా రియంబర్స్మెంట్ అనేది గత ఎప్పటి నుంచో ఉందా లేదా? ఉంది. మరి ఇవాళ కొత్తగా నువ్వు ఇచ్చింది ఏంటి? అమ్మఒడి అన్నావు, అమ్మ స్కూల్ కాలేజీలకి స్కూల్స్ కట్టాల్సిన డబ్బుని అమ్మఒడి అని ఇచ్చేసి అక్కడ కూడా మళ్ళీ కోత పెట్టావు. ఇవాళ 300 యూనిట్లు కరెంటు పెడితే నీకు లేదన్నావు, లేక 200 గదులు ఉంటే నీకు లేదన్నావు, అలాగే కోత పెడతా ఉన్నావు. కాలేజీలకు ఫీజులు కట్టడంలా కాలేజీల వాళ్ళు గొడవ చేస్తున్నారు. రెండవది కేంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా పేర్లు మార్చావు. నువ్వు రైతు భరోసా కేంద్రం ఇస్తుంది కదా, దానికి నువ్వు చెప్పేది ఏంటి? ఇవాళ ఏదైతే పెన్షన్ గతంలో చంద్రబాబు గారు 2000 రూపాయలు ఇచ్చారు కదా, నువ్వు ఇచ్చినంత ఒక 500 పెంచావు. ఇప్పటికి 3 ఏళ్ళకి 500 పెంచావు. రామారావు గారు ప్రారంభించిందే కదా, 35 రూపాయల నుంచి పెంచుకుంటూ వచ్చిందే కదా. నువ్వు కొత్తగా ఇచ్చిందే నవరత్నాలు ఏంటి? హౌసింగ్ ఒక ఇల్లు కట్టావా,
ఏదైతే కట్టిన ఇల్లు టిట్కో ఇల్లు 5 లక్షలు అటు ఒక విధంగా ఏది చూసుకున్నా కానీ ఇప్పుడు ఇప్పుడున్న కరెంట్ గవర్నమెంట్ వాళ్ళు కామెంట్ ఏంటనుక వైఎస్ఆర్సీపీ శ్రేణులు కామెంట్ ఏంటనుక ఏది చూసిన ఏదైనా ప్రజలకు మంచి చేద్దాం అనుకుంటే కనుక టీడీపీ వాళ్ళు వచ్చేసి అడ్డుపడుతున్నారు కేసుల రూపంలో. ఆడలేక మధ్యలో ఓడందంట ఒక ఆమె అలాగే ఉంది ఇల్లు చేసేది. టోటల్ ఫెయిల్యూర్, నో డెవలప్మెంట్, రోడ్లు లేవు, బ్రిడ్జీలు లేవు, కాంట్రాక్టులకు 100 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టావు, 400 కోట్ల అప్పు చేసావు, ఏమైపోయింది ఆ డబ్బంతా? మరి ఏదైతే సంక్షేమంలో నేను నవరత్నాలు ఇస్తున్నాను ఇస్తున్నాను బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కితే ఇవాళ ఉదాహరణకి 600,000 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, డ్రైవర్లు 600,000 మంది, నువ్వు ఇచ్చింది 10,000 రూపాయలు 180,000 మందికి ఇచ్చావు, అంటే ఎంతమంది ఇంకా 420,000 మందికి నువ్వు ఇవ్వలేదు కదా. అంటే అక్కడ 10,000 రూపాయలు మీకు ఇంపార్టెంటా, లేదంటే రోడ్లన్నీ ఇదిగా సక్రమంగా అన్నీ ఉన్నాయనుకోండి, ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటే? అదే ఇప్పుడు డ్రైవర్లు అదే అంటున్నారు, లాజిస్టిక్లో ఉన్న వాళ్ళంతా నష్టపోతూ ఉన్నారు, రోడ్లు బాగా లేవు, రిపేర్లు లేవు, వాళ్ళకి పైగా ఏంటి పెట్రోల్ డీజిల్ కేంద్రం 2 సార్లు తగ్గిస్తే నువ్వు రూపాయి తగ్గించలే రాష్ట్రంలో, దానివల్ల ఒక్కొక్క లీటర్కి 50-60 రూపాయలు అదనంగా నువ్వు వసూలు చేస్తున్నావు, అందువల్ల వాళ్ళకి సంవత్సరానికి 120,000 రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది ఒక ఆటో డ్రైవర్కి కూడా. పోలీస్ కేసులు పెడుతున్నావు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచావు, ఇవాళ ఇంటి పనులు చెత్త పనులు నువ్వు పెన్షన్ తెలియదు పనులు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఒక మరి స్టేట్కి రెవెన్యూ లేనప్పుడు ఏదో ఒకటి అంటే రెవెన్యూ చూసుకున్న మార్గం ఇది కాదంటారు, ఇంతకు మించిన మార్గాలు ఏమైనా ఉన్నాయా? తాహతకు మించి అప్పు చేస్తే ఏమైపోతారు? ఎవరైనా అప్పులు చేసినా కానీ ప్రజలకే ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు? వెల్ఫేర్ స్కీమ్స్ ఎంతమందికి ఇస్తున్నారు? ఉదాహరణకి 420,000 నేత కార్మికులు ఉన్నారు, నువ్వెంతమందికి ఇచ్చావు? నువ్వు వాళ్ళకి ఏదైతే కేంద్ర ప్రయత్న పథకం కింద వాళ్ళకి నూనె ఇచ్చేవాళ్ళు, రంగులు ఇచ్చేవాళ్ళు, మగ్గాలు ఇచ్చేవాళ్ళు, ఇవాళ ఏది ఇవ్వకుండా నువ్వు 120,000 మందికి మాత్రం 24,000 రూపాయలు ఇస్తానంటే మిగతా వాళ్ళ సంగతి ఏమిటి? అలాగే ఎస్సీ సబ్ ప్లాను, బీసీ సబ్ ప్లాను, ఎస్టీ సబ్ ప్లాను, మైనారిటీ ఏది లేవు ప్లాన్లు. ప్లానులు ఏదైతే ప్రణాళికబద్ధంగా బడ్జెట్ ప్రకారం ఖర్చు పెడుతున్నా, బడ్జెట్లో చెప్పిన అంకెలు ఎక్కడా లేవు. ఉదాహరణకి నీటిపారుదల రంగానికి 11,000 కోట్లు అంటే నువ్వు 1,200 కోట్లు కూడా నువ్వు ఖర్చు పెట్టుకున్నా, 11,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి 1,200 కోట్లు ఖర్చు పెట్టకపోతే అర్థమేంటి? అనేక శాఖల అభివృద్ధి కార్యక్రమాలన్నీ జీరో, బడ్జెట్ నామినల్గా పెట్టారు, అప్పు తెచ్చేదానికి రకరకాల కార్పొరేషన్లు పెట్టి తెస్తూ ఉన్నారు. ఎందుకంటే కోవిడ్ ఒక ఎంతమంది చనిపోయారు, కేంద్రం డబ్బులు ఇమ్మంది ఇచ్చింది, ఆ డబ్బులు నువ్వు ఏం పక్కదారి పెట్టించావు? కరువు నివారణ కోసం ఇచ్చిన డబ్బులు పక్కదారి పెట్టించావు, ఏమైపోతున్నాయి? ఆయా రంగాలకు కేటాయించిన డబ్బులన్నీ పక్కదారి పెట్టేస్తూ ఉన్నావు. ఇవాళ మేమేమంటున్నామంటే నవరత్నాల పేరుతో ఇప్పుడు ఉదాహరణకి అంగన్వాడీ హెల్పర్స్కి టీచర్స్కి ఇచ్చే జీతాలు పెంచాలి ఎప్పుడు ఉండే? చంద్రబాబు గారు 43% ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగులకు ఆదుకుంటే ఈయన నేను వస్తే ఇంక ఎక్కువ ఇస్తానని నిన్న కోత కోసి 23% ఇచ్చాడు. వాళ్ళకి ఇవ్వాల్సిన టీఏలు డిఏలు ఎరియర్లు ఇవ్వటంలే, దానివల్ల ఒక్కొక్క కానిస్టేబుల్ 120,000 నష్టపోతున్నాడు సంవత్సరానికి. ఇలాగా అనేక మంది బాధితులు ఉన్నారు, అందరికి 100,000 వాగ్దానాలు చేశాడు, 100,000 వాగ్దానాలు నవరత్నాలు అన్నాడు, దాన్ని చెప్పని వాగ్దానం లేదు, పర్మనెంట్ చేస్తానన్నారు, ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తానన్నాడు. మీరు అనేది ఆర్టీసీ కార్మిక ఆర్టీసీ వాళ్ళ ఆర్టీసీ కాదు అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తానన్నాడు. ఇవాళ ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చి వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్ అందరికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వటంలా, వాళ్ళు నష్టపోతున్నారు ఇవాళ. అలాగే పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తానన్నాడు, రద్దు చేయలే, దాని మీద రివోల్ట్ అవుతుంది, దానివల్ల చాలా నష్టపోతున్నారు ఉద్యోగులు. కరెక్ట్, మీరు ఇన్ని పాయింట్స్ చెప్పారు, మీరు అపోజిషన్లో ఉండేసేసి మీరు ఎందుకు పాయింట్అవుట్ చేయట్లేదు అసెంబ్లీకి వెళ్ళి? అసలు అసెంబ్లీలో మైక్ ఇస్తేనా? ఆ స్పీకర్ అనే అతనికి కనీసం ఇంగిత జ్ఞానం లేదు, బూతులు మాట్లాడే ఆయన స్పీకర్ మా దూరదర్శన కొద్ది, మైకులు ఎవరు, టీవీలో చూపనీరు, బయట మేము మాట్లాడాలి. మరి మీకంటూ మీకు వాళ్ళే కామెంట్ చేసి మీకంటూ ఒక ఎల్లో మీడియా ఉందని చెప్పేసి అందుట్లో వస్తున్నాయి కదా, ఎల్లో మీడియా ఏముంది? నీవు సాక్షి పేపర్ పెట్టి, సాక్షి టీవీ పెట్టి, కొన్ని ఛానల్స్ మీరు కొనుక్కున్నారు, TV9 లాంటివి అన్నీ కూడా పెట్టుబడిదారులు మీ చేతుల్లో ఉన్నారు, మిగతా ఛానల్స్ ఎందుకు చూపించట్లేదు ఆంధ్రప్రదేశ్లో? ట్రాయ్ ముట్టికాయలు వేసినా కూడా TV5 కానీ లేకపోతే ABN కానీ ఈటీవీ లాంటి ఛానల్స్ని ఎందుకు చూపించడం లేదు ఆంధ్రప్రదేశ్లో? మీరు ఏదైతే ఉందో ప్రభుత్వ ఫైబర్ నెట్ని కంట్రోల్ చేసి ఇతర ఛానల్స్ చూపించకూడదంటే ఆగిద్దా? ఇవాళ ఉద్యమం ఆగిందా? చట్టం మొదలు పెడితే వాస్తవాలు తెలుస్తాయి. ఇప్పుడు జనం ఆల్రెడీ తెలుసుకున్నారు, ఒక ఉద్యమం బాట పెట్టారు ప్రజలు. 3 సంవత్సరాలుగా రాక్షస పాలన,
అరాచక ఆట విధానంలో కొనసాగింది ప్రభుత్వం. అంటే నాకు క్వశ్చన్ అండి, ఇప్పుడు అంటే అదర్ దాన్ చంద్రబాబు నాయుడు గారు చేస్తే రాక్షస పాలన అంటారా మీరు, లేదంటే కనుక అక్కడ ఉన్నదాన్ని పట్టుకొని మీరు చెప్తున్నారు? ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను నేను. మా మేము రాజకీయాల్లోకి రాకముందు నుంచి బ్రహ్మానంద రెడ్డి గారు, లేకపోతే నేను సంజయ్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, జలగం వెంగళరావు గారు, అంజయ్ గారు, రామారావు గారు, వీళ్ళందరం చూశాం కదా. ఎవరికి లేని తప్పుడు విధానం ఇతను ఎందుకు చేస్తున్నాడు? ఇంత మచ్చ వచ్చే పని ఎందుకు చేస్తున్నాడు? ఎవరు లేని ఇలా కక్షపూర్త రాజకీయాలు చేయలేదు. రాష్ట్రాన్ని ఎవరికి వాళ్ళు కృషి చేశారు రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తా. ఇది తిరోగమంలో వెళ్తుంది, రాష్ట్రం తిరోగమంలో వెళ్తుంది. అందువల్ల చంద్రబాబు గారు వస్తారంటే రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆయన నోటు బడ్జెట్లో ఉండి కేంద్ర సహకారం లేకపోయినా 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ వీళ్ళు చేసిన తప్పుడు ప్రచారం వల్ల నష్టపోయాం. రాష్ట్రం నష్టపోతుంది. ఎవరికి? చంద్రబాబు గారు నష్టం లేదు ఓడినందుకు. రాష్ట్రం నష్టపోతుంది, తెలుగు జాతి నష్టపోతుంది. దానికోసం గమనించుకోమంటున్నాం. చంద్రబాబు గారిని రావాలని ఎందుకు అనుకుంటున్నాం? విజనరీ 2020కి ఒక విజనరీ అనుకున్నాం. సరే, మారిన పరిస్థితులు 2020 ఫస్ట్ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు కనుక విజనరీ తోటి కనుక చక్కగా చేసినట్టుంటే మళ్ళీ ఆయన వచ్చేవాళ్ళు కదా, మళ్ళీ తీర్పు మారింది కదా ఓటర్ తీర్పు. నేను ఆయన డెవలప్మెంట్ లైన్లో ఉండి పార్టీ విషయాలు పట్టించుకోవడం మానేశారు. జరిగిన నష్టం ఏంటంటే ఎంతసేపటికి డెవలప్మెంటు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లోకి వెళ్ళి పెట్టుబడిదారులు రావాలి, పరిశ్రమలు పెట్టాలి, రాష్ట్రం ఆదాయం ఉంటే కదా. పిండి ఉంటే రొట్టె చేయొచ్చు, పిండి లేకుండా రొట్టె చేస్తే. ఇప్పుడు చంద్రబాబులో ఈయన చేస్తుంది పిండి లేకుండా రొట్టె చేద్దాం అనుకుంటున్నాడు. రాష్ట్రం నష్టపోతుంది, తలసరి అప్పు పెరిగిపోతుంది, అప్పు పెరిగిపోతుంది. సరే, ఇప్పుడు మీరు చెప్పినంత ప్రొడక్టివిటీ లేదు. కానీ అప్కమింగ్ ఎలక్షన్స్లో మీది అంటే మీ టీడీపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? 100% గెలుస్తాం సార్. తెలుగుదేశం ప్రత్యామ్నాయం తెలుగు అంటే పాత మిత్రులతో కలుస్తారా లేదంటే కలుస్తారా లేదా ఇప్పుడు అసలు అప్రస్తుతం. పార్టీ మిత్రులు మా వరకు మేము ఫైట్ చేస్తున్నాం. ఒకటి, ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానం మీద ఫైట్ చేస్తున్నాం, చైతన్యం రగిలిస్తున్నాం, ప్రజల్లో మార్పు వస్తుంది, వాస్తవాలు గమనించారు. మోసపోయాం, దగాబడ్డాం, దగాబడ్డ తమ్ముళ్ళంతా ఏకమవుతున్నారు. మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వం తెలుగుదేశం రావాలి, రాష్ట్రం బాగుపడాలంటే ఆయన రావాలి, తెలుగుదేశం రావాలని తపనలో ఉన్నారు. రేపు ఎలక్షన్ టైంలో పొత్తులు ఎత్తుల గురించి ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదు. ఏ పార్టీకి ఆ పార్టీ ఇవాళ అన్ని పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి విధానాన్ని ఖండిస్తున్నాయి, అనేక సమూహాలు ఖండిస్తున్నాయి, ఉద్యోగ సంఘాలు ఖండిస్తున్నాయి. ఇతని విధానం తప్పుడు విధానం అని ఒక్కొక్కరు నిన్నటిదాకా కోవిడ్ పేరు చెప్పి నియంత్రించాడు, నియంతలాగా వ్యవహరించి నియంత్రించాడు. ఇక ఎవడు ఆగట్లా, ఇప్పుడు రోడ్డు ఎక్కుతున్నారు. నిన్న మేమైంది ఒంగోలు సభ, లారీలు రానివ్వలా, బస్సులు రానివ్వలా, ట్రాక్టర్లు రానివ్వలా, బస్సులు ఇవ్వలేదు, డబ్బు కడతామంటే ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదు, ప్రైవేట్ బస్సులు రానియలేదు, అయినా 500,000 మంది వచ్చారంటే అర్థం ఏంటి? మీ ప్రభుత్వం మీద తిరుగుబాటు కాదా ఇది? కార్ల మీద సైకిళ్ళ మీద నడుచుకుంటూ వచ్చారంటే అర్థం ఏంటి? అదే సారీ అండి, అనుకోవద్దు, మనకి టైం ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి కాబట్టేసి. సో చిట్ట చివరిగా మీరు ఎన్ఆర్ ఇప్పుడు ఎంతమంది ఎన్ఆర్ఎస్ని ఇక్కడ మీట్ అయ్యారు, అట్లాగే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎన్ఆర్ఎస్ దగ్గర నుంచి? ఇంకా చాలా ఊళ్ళో సందర్శించబోతున్నాను, ఎన్ఆర్ఎస్ వాళ్ళు కలుస్తూ ఉన్నాను. ఒకటి, వారి మద్దతు, పార్టీకి మద్దతు ఇవ్వమని కోరటం ఒకటి. రెండోది, ఎన్టీఆర్ ట్రస్ట్కి కూడా సహాయ సహకారం ఇస్తుంది. ఎందుకంటే భారతదేశంలో ఏ పార్టీ చేయని విధంగా సేవ చేస్తుంది ఎన్టీఆర్ ట్రస్ట్. ఆ ట్రస్ట్కి కూడా సహాయ సహకారాలు అందించమని చెప్పడంలో నా ధ్యేయం. మనం ఇంకా కలుస్తాం, చాలా వరకు కలిసి వీళ్ళందరినీ ఏ విధంగా పార్టీకి ఐడెంటిఫై చేసి గుర్తింపు చేసి వీళ్ళ సహకారం తీసుకోవాలి. వీళ్ళ ద్వారా ఎలాగ ఎలైట్ పీపుల్ని ఎడ్యుకేట్ చేయటం, సందేశం ఎలాగ కిందకి పంపించాలి, గ్రామాలకు పంపించాలి. అందరూ గ్రామీణ భారతం నుంచి వచ్చిన వాళ్ళే కదా ఇంతమంది. అందువల్ల వీళ్ళందరూ గ్రామాలకి సందేశం పంపిస్తారు, పంపించాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం టుడే. సో ఇదండి మన బుచ్చే చౌదరి గారు చెప్పినట్టుగా మనకి, అట్లాగే వైఎస్ఆర్సిపి పాలనలో కూడా ఇప్పటి వరకు 3 సంవత్సరాలు గడిచినా కానీ చాలా పాలనలో అంటే ఏది కూడా ఏంటంటే నవరత్నాలు కానివ్వండి ఏది కూడా సక్రమంగా అందట్లేదు. వెల్ఫేర్ స్కీమ్స్ వాళ్ళు ప్రకటించినట్టుగా 90% వాళ్ళు కంప్లీట్ చేశాము మేనిఫెస్టో అని చెప్పేసి చెప్తున్నారు, అందరికీ అందజేశామని చెప్తున్నారు. కానీ ఇదేది జరగలేదని చెప్పేసి అని బుచ్చే గారు చెప్తున్నారు. రాజశేఖర్ బసవరాజు ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ.